ఒకసారి ఇప్పుడు హైదరాబాద్ పార్లమెంట్ నుంచి ఎంఐఎం పార్టీ నుంచి ఇప్పటి నుంచో అసౌద్దీన్గా గెలుస్తూ ఉన్నారు. అదేవిధంగా బీజేపీ నుంచి మాధవ్ దగ్గర వస్తున్నారు. వీరి మధ్య బాగా పోటా పోటీగా ఉంది. ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకోటి ఎందుకంటే ఇన్నేళ్ల నుంచి అసౌద్దీన్ ఓసీ గెలిచాడు కదా, ముస్లిమ్స్ కానీ మైనారిటీ కానీ హిందువులు కానీ బీసీలు కానీ ఎవరికి ఏం చేసింది ఏం లే. అగర్ వాళ్ళలో మనుషులు వస్తే కూడా వాళ్ళకు ఒక సీట్ ఇవ్వలే, ఎప్పుడు ఇవ్వలే, ఇచ్చిన ఆయన కాదు. అదే ఎందుకురా మీకెందుకు చదువు, బండి నడుపుకుంటూ చేసుకోండి, బండ్లు పాలు పెరుగు అరటి పండ్లు అమ్ముకొని బతుకున్నాయి, ఇవన్నీ మీకెందుకు అనే మనిషి ఆయన. ఇప్పుడు మాధవలతో వచ్చింది కాబట్టి 100% టైం విన్ అవుతుంది. ఇంకోటి ఒక్కో చోట్లు ఉన్నవన్నీ కూడా కంప్లీట్ చేసి ఈడీకి. ఇంకోటి మన ఉన్నాడుగా మన ఫిరోజ్ భాయ్, ఆయన కూడా చెప్పాడు, మేడం ఇట్లా సంగతి ఇన్ని ఉన్నాయి, అవన్నీ వెళ్ళిపోవాలంటే మీరే చేస్తారు, అది మీ వల్లనే అవుతుంది అని కూడా ఆయన కూడా చెప్పాడు. అది పక్క అవుతుంది. మేడం మాత్రం విన్ను, ప్రతి ఇంటికి గడపకి వెళ్ళి ఆయన ప్రచారం బ్రహ్మాండంగా చేస్తే పక్క మెజార్టీ 150 మెజార్టీతోనే గెలుస్తుంది. సార్, కాంగ్రెస్ పార్టీ సానియా మీర్జాని నిలబెట్టిద్దని అంటున్నారు, మీరే ఉంటారు, ఒకవేళ నిలబెడితే గెలిచే అవకాశం ఉందా? ఎట్లా కాంగ్రెస్ సానియా మీర్జా నిలబెడతా? లేదండి, లేదు, సానియా మీర్జా లేదు, ఎవరు లేదు, ఏం రా సంవత్సరం లేదు. మాదేళ్లతో మేడం వచ్చిందంటే ఇంకా పక్క గెలవలసింది. దానికి కాని పని బరాబర్ ఢీకుంటుందంటే మంచి మెజార్టీతోనే ఢీకుంటుంది ఆమె మేడం. ఇప్పుడు మాధవలతో మేడం బ్రహ్మాండ మేడంతో గెలవాల్సిందే. మేమైతే ఊహించుకుంటాం ఆమె ఎక్కడ పిలిస్తే మేము కూడా మోదీ సర్కార్. నేను చిన్నప్పటి నుంచి నేను కూడా ఆర్ఎస్ఎస్ మంచిది. నేను ఎప్పుడు ఎప్పటికీ నేను సత్యనారాయణ తినాలి. బీజేపీకి వేరే మార్గమే లేదు. బీజేపీ అంతే విన్, బీజేపీ రావాల్సిందే. దేశం ప్రగతి, దేశం ముందుకెళ్ళాలంటే వాజ్పేయి మన నరేంద్ర మోడీ గారు ఉండాలి, అది అంతే. సో ఇప్పుడు తెలంగాణ మొత్తం మీద ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు కాంగ్రెస్ ఏదో కొద్ది గొప్ప ఉంది, లేదని కాదు. ఆయన మాటలకి బట్టి, ఆయన మాటలు బట్టి ఏదో వేస్తారు, కానీ మెజార్టీ మాత్రం ఎంపీలు మనదే ఉంది. బీజేపీ మన కాంగ్రెస్కు మాత్రం 2-3 వస్తాయి, అంతే ఎక్కువ రావు. మన మన మెజార్టీ మాత్రం బీజేపీ మాత్రం 14-15 పక్కన వస్తాయి. తాతా, ఇప్పుడు హైదరాబాద్ పార్లమెంట్లో ఇప్పుడు బీజేపీ క్యాండిడేట్ మాధవ్ దగ్గర నుంచున్నారు, కానీ ఇక్కడ ఎప్పటి నుంచో ఎంఐఎం పార్టీ నుంచి అసదుద్దీన్గా గెలుస్తూ వచ్చారు. సో వీళ్ళిద్దరి మధ్య పోటా పోటీగా ఉంది. వీళ్ళిద్దరు ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ఎట్లాంటి ఇప్పుడు మోడీ ఎక్కువ అంటారు, ఇక్కడ ఓల్డ్ సిటీలో అయితేనేమో ఈయన ఉన్నాడు, అసదుద్దీన్ ఉన్నాడు. ఆయన ఏంటంటే మన అక్కడ ఓల్డ్ సిటీలో మొత్తము అతనికే పడతాయి ఓట్లు, అవి ఇక్కడ మనమే అంతా హిందువులే ఉన్నాం, ఇక్కడ ఇక్కడ మనకు పడతాయి అవి, అదే అట్లా. వాళ్ళిద్దరు ఎవరు గెలిచే అవకాశం ఉంది ఎక్కువ అంటే? ఇప్పుడు సెంట్రల్ అంటేనేమో ఆయన ఎవరు మోడీ, మోడీ ఇక్కడనేమో ఇక అంత అవి ఇవి అని వేస్తారు, కానీ అంతా ఇవి అయిపోతాయి. అసదుద్దీన్ ఇప్పుడు పాత బస్తీలో ఇన్ని రోజులకి అసలు ఎలాంటి డెవలప్మెంట్ జరగలేదు, హైదరాబాద్ డెవలప్ అయింది కానీ పాత బస్తీ మాత్రం డెవలప్ కాల, మరి అది ఎలా గెలుస్తారు? ఇప్పుడు అది చేద్దామంటే కూడా అది జయనిస్తారు కదా వాళ్ళు. ఇప్పుడు అక్కడ ముస్లింలు ఉన్నారు కదా అసదుద్దీన్, వాళ్ళు ముందుకు సాగనిస్తలేరు వాళ్ళు. మన శంకుస్థాపన కూడా అయింది కదా, అయితే దాన్ని కూడా అడ్డుకుంటున్నారు, దానికి అలా ఆగిపోయింది అక్కడ. అది ఇప్పుడు అది ఈ ఎలక్షన్ల తర్వాత ఎట్లయితే చెప్పలేము. అది ఎవరు గెలుస్తారంట, మాధవ్ గారు అసదుద్దీన్ గారు? ఇప్పుడు మాధవ్ అంటే ఇప్పుడు ఈయన కదా, ఎవరు బీజేపీ క్యాండిడేట్ ఈయన దిక్కేలా, ఎవరు దిక్కేలి ఆయన చనిపోయింది చూడు. నరేంద్ర మోదీ దిక్కు, నరేంద్ర మోదీ కాదు ఇప్పుడు ఈయన మొన్న చనిపోయింది చూడు, ఎవరు గద్దార్, గద్దార్ వాళ్ళ బిడ్డ దిక్కేలా ఎక్కువ అవుతుంది పోటీ అది. కానీ ఇప్పుడు ఎక్కువ అంటే ఇప్పుడు ఓల్డ్ సిటీలో అన్నీ వస్తాడు, ఎవరు అసదుద్దీన్ వస్తాడు. ఇక్కడ బీజేపీ వచ్చారు నమ్మకం తక్కువ ఇది. సెంట్రల్ అంటే ఇప్పుడు ఇక్కడ అంతా బీజేపీ వస్తారు. ఇప్పుడు ఇప్పుడు వీళ్ళంటే దౌర్జన్యం ఎక్కువైపోతారు. ఇప్పుడు ఎమ్మెల్యే కూడా అతనే ఉన్నాడు, ముస్లిం ఉన్నాడు. ఈ ఏరియాకి ఒక్కోసారి కూడా రాడు ఆయన, ఈ ఏరియాకి రాడు, ఇక్కడ చూడాడు వాళ్ళ ఏరియాకి అంతా డెవలప్ చేసుకుంటుండే. అక్కడ మా హిందుల దగ్గర రానే రాడు ఆయన, ఏమైనా అడగనిక పోతే వాళ్ళు మన మీద దౌర్జన్యం చేస్తారు. అది ఉన్నది అన్నమాట ప్రాబ్లం.